తిరేక్ తరంగాలలో తిరేక్ తరంగాలు ఒక యానకంలో ప్రయాణించినప్పుడు అంగికాలు పైకి కిందికి కదలడము ప్రారంభిస్తాయి అంటే కొన్ని బిందువుల వద్ద ఈ అంగికాలు ఎక్కువ పీడనాన్ని కలుగజేస్తాయి అంటే ఎక్కువగా తిరేక తరంగాలలో అంగాలు పైకి కిందికి కదలడం వల్ల విమోచన బలం అనేది ఏర్పరుస్తాయి ఈ విమోచన బలం వల్ల స్థితిస్థాపకత వలన ఈ అణువులు పైకి కిందికి స్థానభ్రంశము చెందుతాయి ఏ బిందువు వద్ద అయితే అణువులు ఎక్కువ స్థానభ్రంశం చెందుతాయో ఆ బిందువును ద్రోణి అంటారు ఏ బిందువు వద్ద అయితే అణువులు తక్కువ స్థానభ్రంశం చెందుతాయో దాన్ని శృంగము అంటారు అంటే తిరేక తరంగాలు ద్రోణులు శృంగాల ఆధారంగా యానకంలో ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి ప్రయాణిస్తూ ఉంటాయి.